గైస్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ మీరందరు కూడా బాగుండాలని ఆ సాయిబాబాని ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నానండి. అండ్ అందరికీ గురువార దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇది ఈరోజు బ్లాగ్ ఏనండి, ఈరోజు పెట్టేస్తా ఉన్నాను. హైదరాబాద్లో హెర్ని మార్నింగ్ అనమాట, 6 o'clock అనమాట. అప్పుడే లేచానండి, ఇంకా అక్కడ సాయిబాబా సాంగ్స్ వస్తున్నాయి టీవీలో, అందుకే అక్కడ వాయిస్ పెట్టలేదు నేను. ఇంకా అక్కడ లేచి అప్పుడే బయట బాల్కనీ అయితే కడిగేశాను. కడిగి ముగ్గు పెట్టాక ఇంకా మీకైతే వీడియో తీసి చూపెడతా ఉన్నానండి. ఇంకా అప్పుడే లేసాను, బాగా చలి పెడుతుందండి. ఇంకా హైదరాబాద్ అయితే చూపెట్టేశాను మీకైతే. ఇంకా నైట్ బట్టలు అన్నీ ఉతికేసాను అనమాట, మార్నింగ్ తొందర అయిపోతుంది అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే స్వీట్కి అండ్ టోనీకి వాటర్ అయితే పెట్టేశాను ఒక సైడ్ అయితే, ఇంకో సైడ్ అండ్ రైస్ పెట్టేశాను. ఇంక వాళ్ళ బాక్స్లో లంచ్ కావాలి. అండ్ ఇక్కడ నుంచి వెళ్తే వాయిస్ అండ్ బ్లాక్ స్టార్ట్ అయితే చూడండి. ఇప్పుడు లేచినాం చూడు, మేము 6 o'clock లేచినాం. టోనీ నేను లేచినాక టోనీ ఒక పీజీ అని చూడరా, అందులో నుంచి వెళ్ళంటాను అండి. గురుగురు అంటాను అక్కడ నుండి పీజీ అని. ఫస్ట్ నేను చేసిన, సెకండ్ నువ్వు చేసిన. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్. నీకు ఇప్పుడు తిననీకి చాకోలు ఉన్నాయి, రస్క్ ఉన్నది, ఏది తింటావు? అదే నువ్వు నిన్న సాయంత్రం ఈవినింగ్ తిన్నా బిస్కెట్ తెలుసు నీకు, మళ్ళా తెలవనట్టు చేస్తావు. ఇదైతే పాలు పెట్టాను, ఇటు ఇటు పాలు పెట్టాను, ఇటు స్వీట్కి వచ్చేసి నీళ్ళు పెట్టానండి, వాటరు. ఇంకా వాళ్ళకి లెమన్ రైస్ వేద్దామని ఇంకా పచ్చిమిర్చి అయితే కట్ చేశాను. మరి ఏం పెట్టాలి? ఎగ్ రైస్ పెట్టాలా? ఎగ్ రైస్ లో కూడా పచ్చిమిర్చి చేయాలి కదా, కట్ చేసి పెట్టుకుందాం. కరెంటు పోయిందండి మళ్ళా. నీకు కూడా ఎగ్ రైసేనా? సరే, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ మాత్రం ఇవ్వండి. అండ్ ఈరోజు అయితే అండ్ వీళ్ళకైతే లంచ్ బాక్స్లకైతే ఇంకా అది రెడీ చేయాలండి. అండ్ టిఫిన్ వచ్చేసి ఏదో స్నాక్ కొంటపోతారంట. స్నాక్ నేను ఇడ్లీ పెడతానంటే అసలు వద్దంటా ఉన్నారు పిల్లలైతే. ఇంకా ఏదో చిట్టపట్టలు ఏవో తెచ్చుకున్నారండి, ఇంకా అవైతే తీసుకెళ్తారంట. ఇంకా ఇంకా అవే పెట్టేస్తాను నేను కూడా బ్లాక్ బాక్స్లో అయితే. ఇక్కడ నీళ్ళు అయితే మంచిగా మసులుతా ఉన్నాయి చూడండి, ఎట్లా మసులుతా ఉన్నాయో. ఇంకా చెత్త కవర్ వచ్చేసి ఆడ పెట్టానండి, ఏమనుకోకండి. ఇక్కడ నీళ్ళు అయితే మంచిగా మరుగుతూ ఉన్నాయి. ఇంకా 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 వాటర్ అయితే ఇంకా చూడండి, అగో స్నానం చేసాగు. ఇంకా ఎగ్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను. పై ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి, తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాను, తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి 2 eggs వేసుకున్నాను. 2 eggs ఎందుకు వేసానంటే, అండ్ మా హస్బెండ్ కూడా బాక్స్ ఉందండి, ఇంకా అందువల్ల ఇద్దరికైతే పెట్టేస్తూ ఉన్నాను, ముగ్గురికి కలిపి పెట్టేస్తూ ఉన్నాను. ఇలా వేస్తే బాగుంటుంది. ఇంకా సోయా సాస్ ఇవన్నీ వేద్దామని అనుకున్నా కానీ పిల్లలు కొద్దిగా తింటలేరన్నమాట, అందుకే సోయా సాస్ చిల్లి సాస్ వేస్తలేను. ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిందనమాట, ఫ్రై చేసుకోవాలి. ఇంకా పసుపు అయితే వేయలేదు నేను. పసుపు కూడా వేసుకున్నాను. పిల్లలకు బాక్సుల్లో ఆయిల్ ఎక్కువైతుందని చెప్పిందండి టీచర్, ఇంకా అందుకే ఆయిల్ అనేది కొద్దిగా తక్కువ వేసాను అన్నమాట. నేనే ఆల్మోస్ట్ అయితే ఆయిల్ ఎక్కువ వాడతాను నేను, కానీ ఇంకా పిల్లలకి బాక్సులోకి ఎక్కువైతుందంటే వద్దని ఇగ్నోర్ చేశాను, తక్కువ వేసాను అన్నమాట. ఇప్పుడు ఇంకా ఇందులో అయితే రైస్ వేసుకుందాం. నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి. ఇంక ఇలాంటి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తానండి. ఈ బ్లాగ్ మొత్తం మార్నింగే ఇప్పుడు అప్లోడ్ చేస్తానండి. అండ్ ఇది ఈ రోజుదేనండి బ్లాగ్ అయితే. ఇదైతే ఫ్రై అవుతుంది, ఎగ్ రైస్ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి. కలిపాను అనమాట, అన్నంలో వేసాను, వేడన్నాం కదా. ఇంకా సాల్ట్ అయితే కరిగింది, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఎగ్ రైస్.
ఇక్కడ ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా బాక్స్లో పెడతానండి పిల్లలకైతే. ఇటు వచ్చేసి పాలు అయితే మరుగుతూ ఉన్నాయి. ఇటు వచ్చేసి ఎగ్ రైస్ అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకి బాక్సులో పెట్టి ఇంకా దోశలు వేసి తిని పెట్టాలి పిల్లలకైతే. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. మేమే ఎగ్ రైస్ అయితే రెడీ, ఇంకా బాక్స్ అయితే రెడీ చేశానండి. ఇవి పెట్టేశాను అనమాట టిఫిన్కి అయితే. ఇంకా రైస్కి అయితే ఇంకా ఎగ్ రైస్ పెట్టేశాను. ఇవి అయితే ప్యాకింగ్ చేయాలి, ఇంకా ప్యాకింగ్ చేస్తాను. ఎగ్ దోశ పోస్తూ ఉన్నానండి పిల్లలకైతే తినిపించడానికి. ఎగ్ దోశ రెడీ అయిపోతుంది. ఎమ్మి ఎగ్ దోశ రెడీ అయిపోతుంది. సూపర్గా ఉంటుందండి. చీటికి అయితే చాలా ఇష్టం ఎగ్ దోశ. వావ్, ఎంత బాగుంది చూడండి. కలర్ అయితే బాగా వచ్చింది దోశ. నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం కంపల్సరీ కొట్టండి. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళంతా ఒక లైక్ అయితే కొట్టండి. నా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోలు అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను. ఓకేనా? ఖచ్చితంగా మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మేము ముందుకు ఇలాంటి వీడియోలు అయితే ఇంకా మేము ముందు చాలా తీసుకు ఎవ్రీడే ఇలాగైతే మేము ముందుకు తీసుకొస్తాను. ఏదో ఏ రోజుది ఆ రోజుదే పెట్టేస్తాను. ఇంకా ఇప్పటి నుండి అయితే ఇక్కడ ఎగ్ దోశ అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా దోశ అయితే వేసుకున్నానండి పిల్లలు వెళ్ళాక. ఇంకా నేనైతే టిఫిన్ చేస్తూ ఉన్నాను. అండ్ విత్ చట్నీ అండ్ సాంబార్ అండి. ఇంకా కాంబినేషన్ బాగుంటుంది ఇలాగా. ఇంకా పిల్లలు వెళ్ళాక ఇంకా నేను దోశలు వేసుకొని తింటూ ఉన్నాను.